हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल इलेक्ट्रीशियन लेसन्स फॉर आईटीआई ट्रेनीज। इंका एवरैते चैनल सब्सक्राइब चेसुकोलेदो मुंदुगा चैनल सब्सक्राइब चेसुकोंडि, नेनु चेसे वीडियोस चूडंडि, लाइक चेयंडि, शेयर चेयंडि, कामेंट चेयंडि। ఈ వీడియోలో మనము సేఫ్టీ ప్రాక్టీస్లో ఎలక్ట్రిక్ షాక్ తగిలిన వ్యక్తికి చేయాల్సినటువంటి ఫస్ట్ ఎయిడ్ గురించి నేర్చుకుందాము. ఎలక్ట్రిక్ షాక్ అనేది ఒక వ్యక్తి పైన చూపే ప్రభావం అనేది రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మాగ్నిట్యూడ్ ఆఫ్ ద కరెంట్ అంటే కరెంట్ యొక్క వాల్యూ, మరియు డ్యూరేషన్ ఆఫ్ ద కాంటాక్ట్ అంటే ఎంతసేపు కరెంట్ తోటి ఆ వ్యక్తి కాంటాక్ట్లో ఉన్నాడు అనే అంశాలపైన ఈ షాక్ యొక్క తీవ్రత అనేది ఆధారపడి ఉంటుంది. ఇంకా ఈ రెండు అంశాలతో పాటుగా ఆ పర్సన్ యొక్క ఏజ్, అతని బాడీ రెసిస్టెన్స్, మరియు ఇన్సులేటింగ్ ఫుట్వేర్ ధరించకపోవడము, ఆ చుట్టూ ఉండేటువంటి వెదర్ కండిషన్, మరియు ఆ ఫ్లోర్ యొక్క తడిగా ఉందా పొడిగా ఉండేటువంటి ఆ పొజిషన్, అలానే మెయిన్స్ యొక్క సప్లై వోల్టేజ్ అనే అంశాలు కూడా షాక్ యొక్క తీవ్రతని ప్రభావం చూపుతాయి. ఎవరైనా ఎలక్ట్రిక్ షాక్ గురి అయినట్లయితే ముందుగా మీకు అందుబాటులో మెయిన్ సప్లై ఉంటే దానిని ఆఫ్ చేయాలి, లేదా మీకు మీరు ఇన్సులేట్ అయి అతనిని సప్లై కాంటాక్ట్ నుంచి వేరు చేయాలి. అందుబాటులో ఏమైనా ఉంటే వారిని మెడికల్ ఎయిడ్ కోసము పంపించేసి మీరు ఇమీడియట్ గా ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ చేసేందుకు ప్రయత్నించాలి. ఈ ఎలక్ట్రిక్ షాక్ యొక్క ఎఫెక్ట్ అనేటివి ఒక మనిషి పైన షాక్ తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ, వోల్టేజ్ తక్కువ ఉన్నప్పటికీ కూడా కొంత టింగ్లింగ్ సెన్సేషన్ వల్ల ఆ వ్యక్తి బ్యాలెన్స్ తప్పిపోయి కింద పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అలానే కరెంట్ యొక్క వాల్యూ ఎక్కువ ఉన్నట్టయితే ఆ వ్యక్తి కింద పడిపోవడము, మరియు కాంటాక్ట్ వైర్ తాకిన చోట గాయాలవ్వడము జరుగుతుంది. అంతేకాకుండా కరెంట్ వాల్యూ ఎక్సెసివ్ గా ఉన్నట్టయితే, ఎక్కువసేపు షాక్ తగిలినట్టయితే ఆ బాండ్స్ అనేటివి ఎక్కువగా ఉండి గాయాలై నొప్పిగా ఉంటుంది, రక్తం కూడా కారుతుంది. అందువల్ల షాక్ తగిలిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేసే ముందు అతని యొక్క కండిషన్ గమనించాలి. అతనికి బ్రీతింగ్ సరిగా వస్తుందా లేదా, కాన్షియస్ లో ఉన్నాడా లేడా అనే విషయాన్ని గమనించి ఆ బ్రీతింగ్ సరిగా లేనట్లయితే రెస్పిరేటరీ మెథడ్స్ ద్వారా అతనికి కృత్రిమ శ్వాస అందించే ప్రయత్నం చేయాలి. ఒకవేళ గాయాలు మరియు బర్న్స్ అనేటివి చెస్ట్ పైన పొట్ట పైన అయినట్లయితే మౌత్ టు మౌత్ మెథడ్ యూజ్ చేయాలి. అలా కాకుండా ఈ గాయాలు కానీ బర్న్స్ కానీ బ్యాక్ సైడ్ అన్నట్టయితే నెల్సన్ మెథడ్ యూజ్ చేయాలి. అలా కాకుండా కొన్నిసార్లు వారి యొక్క మౌత్ అనేది గట్టిగా ముసుకుపోయి ఉంటుంది, అలాంటప్పుడు షాఫర్స్ మెథడ్ ని యూజ్ చేసి కృత్రిమ శ్వాసను అందించే ప్రయత్నం చేయాలి. అలానే ఎలక్ట్రిక్ షాక్ వల్ల బర్న్స్ మరియు గాయాలు అయినప్పుడు కూడా మనము వాటికి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్ షాక్ వల్ల అయ్యేటువంటి గాయాలు ముఖ్యంగా చేతికి, చేతి వేళ్ళకి, రిస్ట్ మరియు కింద పడినప్పుడు కాళ్ళకి గాయాలు అవుతాయి. ఈ గాయాల యొక్క తీవ్రత అనేది కొన్నిసార్లు ఎక్కువగా ఉండి రక్తం బ్లీడింగ్ కూడా కావచ్చు. కాబట్టి వీరికి సరైన ట్రీట్మెంట్ మనం అందించాలి. రక్తం కారుతున్న గాయం ఉన్నట్లయితే దానిని రెండు సైడ్ల పట్టుకొని స్క్వీజ్ చేసి ప్రెషర్ అప్లై చేసి బ్లీడింగ్ ఆపే ప్రయత్నం చేయాలి. బ్లీడింగ్ రావడం అయిన తర్వాత దాన్ని డ్రెస్సింగ్ చేసి మంచిగా బ్యాండేడ్ వేయాలి. ఇఫ్ ద వౌండ్ ఈజ్ లార్జ్ అంటే గాయం పెద్దగా ఉన్నట్టయితే క్లీన్ ప్యాడ్ ని దానిపై అప్లై చేసి ఫర్మ్ గా బ్యాండేజ్ చేయాలి, అంటే గట్టిగా బ్యాండేజ్ ని వేయాలి. ఒకవేళ గాయం సివియర్ గా ఉండి బ్లీడింగ్ ఎక్కువగా ఉన్నట్టయితే ఒకటి కంటే ఎక్కువ డ్రెస్సింగ్స్ అంటే రెండు మూడు ప్యాడ్స్ ని పెట్టేసి బ్లీడింగ్ ఆపేసి గట్టిగా బ్యాండేజ్ చుట్టి రక్తం కారకుండా ఉండేలా చూడాలి. ఈ విధంగా మనం ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత కూడా డాక్టర్ వద్దకు తీసుకెళ్లి మంచి ట్రీట్మెంట్ ని అందించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ టు వాచ్ మోర్ వీడియోస్ ఆన్ మై ఛానల్.